చెన్నటి గారు అన్ని అన్ని వివరాలు వివరించినాడు. ఏ పథకానికి ఎన్ని ఇష్టమో అన్ని వివరించాడు. నా తుంపిలు వరద వరంగల్ మునిగిపోతుందన్న, వర్షం తుంపిలు వరద వరంగల్ మునిగిపోతుందన్న, కేంద్రం 196 కోట్ల రూపాయలు స్పార్సిటీకి ఇచ్చిందన్న. ఏడవైనా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ అకౌంట్లు వేసుకొని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కేఎంసీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఎందుకు వెనుకడిగేస్తుండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎంతమందికి డబుల్ బెడ్ ఇచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు. ఎంతమంది రైతులకు రుణం ఆఫ్ చేస్తావు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు? ఇదే గడ్డ కదన్న కాకతీయుల గడ్డ నుంచి, ఇదే కాకతీయ యూనివర్సిటీ నుంచి అన్న విద్యార్థులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిరన్న, ఉద్యోగాల కోసం ఉపాధి కోసం అన్న. ఈ గడ్డకే అన్యాయం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది దళితులకు మూడెకళ్ళు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమందికి దళిత బంధు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది పోడు భూముల సమస్యలను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ఉద్యోగాలకే ఇవ్వకుండా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం కాదా? ఒక్కసారి ఎక్కడ వేణా కూడా వీఆర్ఏలు వస్తున్నారు పాపం, కష్టపడి పనిచేస్తారన్న వీఆర్ఏలు. 25 రోజులుగా వీఆర్ఏలు ఉద్యమం చేస్తున్న కనీసం వాళ్ళని పట్టించుకుంటాడు. ఇలా నేను సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, రా చర్చకు రా. అభివృద్ధి విషయంలో చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. డేట్ టైం డిసైడ్ చేయి, ప్లేస్ డిసైడ్ చేయి. ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది? నియోజకవర్గాల వారిగా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పూర్తి వివరాలు అందజేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్న. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, అరే కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలు మా నిధులు మా నిధులు అని చెప్పి ఇన్ని రోజులు మోసం చేసిన విషయాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నా, రైతులు నిలదీస్తున్నా. ఎక్కడ పోయినా కూడా ఇలా యూరియా బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, డిఏపి బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఒక్క ఎకరానికి 2 పంటలు కలిపి దాదాపు 30,000 రూపాయలు న్యాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అభివృద్ధి గురించి మాట్లాడతాం, నీ మత ఛాందస వాదం గురించి మాట్లాడే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది. వాస్తవాలు గ్రహించాలి. ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర మన్మత్వం చేస్తున్న మన 21 రోజు ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు గుర్తురాలే. 21 రోజు చేసిన తర్వాత ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు గుర్తొచ్చినాయి. అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా అన్న మీకు? ఎందుకు అరెస్ట్ చేశారన్నా? ఎస్, ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ కేసులు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి. ఢిల్లీ లిక్కర్ కేసే కాదన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడీ అధికారులు ఏ కంపెనీ మీద దాడి చేసినా కూడా తన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి కాబట్టి, తన కూతురును తన కొడుకును తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈరోజు అరెస్ట్ చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అన్న. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, నిన్న వాగిండు, బాగా వాగిండు, మోడీ గారు తిట్టాడు, తిట్టు తిట్టు ఇంకా తిట్టు, ప్రజలు చూస్తున్నారు నీ అసంభవ్యం, నీ భాష చూసి, నీ యాస చూసి, నీ నడవడిక చూసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ముఖ్యమంత్రి మాటలు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ముఖ్యమంత్రి ఫేస్ చూడండి. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆ ఫేస్ను అబ్జర్వ్ చేయండి. ఆ లోపల కల్మషం కనబడుతుంది, స్వార్థం కనబడుతుంది. మీరందరు వింటారు నేను చెప్పే మాటలు, మీరందరు వింటున్నారు, వినండి. మీ అందరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి మాటలు ఆ ఫేస్ చూస్తే ఏర్పడుతుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, రేపు పోయి ఇంట టీవీ పెట్టుకొని చూడండి, ముఖ్యమంత్రి ఫేస్ చూడండి ఒకసారి. అంత కుళ్ళన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్రం ప్రజలంటే అంత కోపం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, లిక్కర్ క్యాష్ లో, లిక్కర్ స్కామ్ లో నీకు నీ కుటుంబానికి, నీకు నీ కుటుంబానికి దానిలో భాగస్వామ్యం ఉన్నదా లేదా చెప్పు. అక్రమంగా నువ్వు సంపాదించిన ఆస్తులేనో పక్క బయటికి తీస్తున్నాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవడో మునోవర్ ఫారూక్ అంటాడు ఫాల్త్ గాడు, సీతమ్మను రాముల వారిని వ్యంగ్యంగా మాట్లాడితే ఒక్క కమేడియన్ గారికి తెలంగాణ రాష్ట్రంలో 2,000 మంది పోలీసుల భద్రత మధ్య
2000 పోలీసుల భద్రత మధ్య ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చన్న. ఎందుకు పెట్టుకోవచ్చన్న? సీతమ్మని తిట్టిండన్న, రాముల వారిని తిట్టిండన్న, హిందూ దేవ దేవతలను అవమానపరిచిండన్న. వానికి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంది. పోలీస్ బందోబస్తు మధ్య స్వేచ్ఛగా వారు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది ఎందుకు పెట్టిండన్న? మళ్ళా లిక్కర్ స్కామ్, లిక్కర్ స్కామ్ విషయంలో చర్చ జరగద్దని చెప్పి ఆదరగా బాదరగా వాణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాం పెట్టి మనందరి దృష్టి మళ్లించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. లిక్కర్ లిక్కర్ వై మతం మతం అని వచ్చే విధంగా చేసింది ఎవడన్నా? నీ కొడుకే ట్విట్టర్టిల్లు. ఎస్, నీ కొడుకు, నీ కొడుకే. నీ కూతురు కాపాడడానికి, నీ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణల దృష్టి మళ్లించడానికే మునావర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి రప్పించి ఇలా తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి రెండు మతాల మధ్య విద్వేషాలు రగిలించి రాజకీయ లబ్ధి పొందేటువంటి మూర్ఖత్వపు ఆలోచనతో ఆలోచించే మూర్ఖత్వ కుటుంబమే నీ కుటుంబం, నీ పాలన అన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే మునావర్ ఫారూక్ కి 2000 మంది పోలీస్ భద్రత ఇస్తావు? పేదల కోసం, పేదల కష్టాలను తెలుసుకోవడానికి, ఆపదలో కష్టాలు ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంటే మాత్రం ఇలా భారతీయ జనతా పార్టీ సభకు కానీ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రకు మాత్రం అనుమతి లేదన్న తెలంగాణ రాష్ట్రంలో. ఆలోచించండి, ఏడిపోతున్నామన్న మనం. ఆలోచించాలన్న మీరందరూ. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కావాలనే బీజేపీని బూచిగా చూపెట్టి, బీజేపీని బూచిగా చూపెట్టి భారతీయ జనతా పార్టీ మత తత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, మత ఘర్షణ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కావాలని డ్రామాలు ఆడుతూ స్ట్రాటజీలో భాగంగా ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆలోచించండి అన్న. ఫ్రైడే రోజు గొడవలు అయితాయట, ఫ్రైడే గొడవలు అయితే అని చెప్పి ముఖ్యమంత్రి ఆదరబాదరుగా అత్యవసర సమావేశం పెట్టుండి, శాంతి భద్రత సమావేశం. అంటే ముఖ్యమంత్రి చెప్తే గొడవలు అవుతాయి, ముఖ్యమంత్రి ఆపితే గొడవలు ఆగుతాయి. ఆలోచించండి ఒక్కసారి, గతంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పాలన కూడా వాళ్ళ అధికార పీఠం కాపాడు కోసం, అధికారం రావడం కోసం, ముఖ్యమంత్రి కావడం కోసం హైదరాబాద్ లో మత ఘర్షణలు లేపినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అదే గుర్తొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి పదవిని కాపాడడం కోసం, ఆయన కుటుంబం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు మత ఘర్షణలు తయారు చేసి ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ వైపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలేయన్నా, ఏ వర్గాన్ని వ్యతిరేకించలేయన్నా. కానీ టీఆర్ఎస్ పార్టీ హిందూ సమాజాన్ని హేళనకొస్తున్నది, హిందూ దేవ దేవులను అవమాన పరిచెప్పేస్తే పలే రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు నిజమైన హిందూ కదా, నీ కర్సైన హిందూ కదా, సీతమ్మ వారిని రాముల వారిని కించపరిచిన మునావర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రప్పించినవో.